with it. వానాకాలం 2021లో పాడి ప్రొక్యూర్మెంట్లో భాగంగా జగిత్యాల జిల్లాలో 385 సెంటర్లను ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 192 సెంటర్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మిగతా సెంటర్స్ని కూడా అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చాము. గ్రామ గ్రామాన సెంటర్స్ పెడతాము. సో ఐకేపీ ద్వారా 180, ట్యాక్స్ ద్వారా 168, అండ్ ఏఎంసీ కూడా ఈసారి అడి ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి ఇనిషియల్గా రెండు ప్లేసెస్లో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఎక్కడెక్కడైతే ఏఎంసీస్ కూడా అడుగుతారో వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇస్తున్నాం. ఈసారి సుమారుగా 6,30,6.3 లాక్స్ మెట్రిక్ టన్ ప్యాడీ వచ్చే అవకాశం ఉంది. సో వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, విలేజెస్ ట్యాగింగ్, మిల్స్ ట్యాగింగ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంట్రోల్ రూమ్ని కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఒక కాల్ సెంటర్ ప్రత్యేకంగా ఒక నెంబర్ 1800-425-8187 నెంబర్, ఈ నెంబర్ని ఇంతకుముందు సీజన్స్లో కూడా మనం వాడాము. ఈ కాల్ సెంటర్ వల్ల యూజ్ ఏంటంటే ఎక్కడైనా కానీ సెంటర్స్లో ఏమైనా ఇబ్బందులున్నా, పర్చేసెస్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఇంకేదన్నా ఇష్యూలు ఉన్నా కానీ ఇమీడియట్గా రైతులు కావచ్చు, సెంటర్ ఇన్ఛార్జెస్ కావచ్చు, మిగతా స్టేక్ హోల్డర్స్ కావచ్చు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే, ఈ టోల్ ఫ్రీ నెంబర్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు 2 షిఫ్ట్స్లో పనిచేస్తుంది.
ఇమీడియట్గా మీ కాల్ పికప్ చేసుకొని మీరు చెప్పే ఇష్యూను నోట్ చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి ఏం యాక్షన్ తీసుకున్నారు అన్నది కూడా ఇక్కడ ఈ కాల్ సెంటర్ ద్వారా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కన్సర్న్ పర్సన్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే ఒక 5 నెంబర్స్ని హాట్ లైన్స్ లాగా పెట్టి ఈ 5 ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 18 మండలాలు వాటి సెక్టార్ వారీగా డివైడ్ చేసుకొని అక్కడ ఎంత పర్చేసెస్ జరిగాయి, పడితే ఎంత ట్రాన్స్పోర్ట్ అయింది, ఎంత అన్లోడ్ అయింది, ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఈ 5 లైన్స్ ద్వారా డీటెయిల్స్ కలుపుకొని కనెక్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ అథారిటీస్కి, కలెక్టర్ ట్రెడిషనల్ కలెక్టర్కి, మిగతా స్టేక్ హోల్డర్స్కి, డిఎం ఆఫీస్ వాళ్ళు ఈ రిపోర్ట్స్ పంపించడంతో పాటు కమిషనర్ సివిల్ సప్లైస్ ఆఫీస్కి కూడా పంపించడానికి ఈ కాల్ సెంటర్ ప్లస్ ఈ టెలిఫోన్ లైన్స్ యూజ్ అవుతాం. సో రైతు సోదరులందరూ కూడా ఈ నెంబర్ని నోట్ చేసుకొని మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే మీకు రిప్లై కూడా ఏం యాక్షన్ తీసుకున్నారన్నది కూడా మీకు తెలుస్తుంది. మీకు కొన్ని కొన్నిసార్లు మిగతా ఆఫీసర్లకు ఇంకెవరికైనా ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవ్వలేదు అన్న ఇష్యూస్ రాకుండా టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్ ఎండ్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూ చేస్తాం. సో దీని అందరూ కూడా యూజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం.